మళ్ళీ లాక్డౌన్కు సిద్ధం కావాల్సిందేనా మరొక వైపు రాత్రులు కర్ఫ్యూ డే టైం లాక్డౌన్ ఎందుకంటే మరొకసారి కరోనా చేతిలోకి దేశం వెళ్ళిపోతుందా అనేదే సంకేతాలు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది చాలా చోట్ల రాత్రులు కర్ఫ్యూ కూడా మొదలైంది కానీ ఆంధ్రప్రదేశ్ మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇదే ఇక్కడ ప్రధానంగా చర్చ మళ్ళీ కనుక లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికే గతేడాది కరోనా వల్లే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లింది అనేది ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం రెమిడెసివిర్ కొంత అయితే పెద్దగా ఏం లేదు స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే రెమిడెసివిర్ మెడిసిన్ ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ అని అందరూ ఎదురు చూసేవారు అలాగే వ్యాక్సిన్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రోజుకి సగటున ఒకటి పాయింట్ నాలుగు లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అయితే అందిస్తుంది ప్రస్తుతానికి మూడు లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇవి రెండు రోజులకు సరిపోతాయని లెక్కలు కూడా వేస్తున్నారంట అంటే మన అవసరాలకు తగినన్న డోసులు వ్యాక్సిన్ సరఫరా ఇంకా పూర్తిగా రాలేదు అనేది కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన డోసులు తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే నలభై ఐదేళ్లకు పైబడి ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు ఇప్పటి వరకు సుమారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వాళ్ళు ఇంకా సుమారు కోటి మంది వరకు ఉన్నారంటే అధికారుల లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి నాలుగు లక్షలు అర్బన్ ప్రాంతాల్లో రోజుకి రెండు లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో అధికారులందరూ ఉండాలి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారులకు అధిక అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు కానీ ఇక్కడ వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలకు అవగాహన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మళ్ళీ ఇక్కడ వాలంటీర్లు ఆశా వర్కర్ల మీదే పెట్టడం ఎందుకంటే ఈ సేవలను వాళ్ళే వినియోగించుకోవాలి అంటే వాళ్ళే చెప్పాలి వ్యాక్సిన్ సేవలు ఎలా వినియోగించుకోవాలి అనేది అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే పరిస్థితి ఏంటి అంటే లాక్డౌన్ విషయం ఒకటి రెండోది కర్ఫ్యూ విషయం ఒకటి అంటే అవసరమైతే అర్ధరాత్రులు కర్ఫ్యూ విధించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ లాక్డౌన్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సుముఖంగా లేదు అనే క్లారిటీ అయితే వచ్చేసింది